ప్రజా సమస్యలపై జలదీక్ష చేస్తుంటే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. జలదీక్షకు మద్దతిస్తూ ఆయన మాగుంట లేఅవుట్లోని కోటంరెడ్డి నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. పొట్టేపాలెం కలుజు నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంతకం కూడా చేశారని కానీ ఇంతవరకు అక్కడ బ్రిడ్జి నిర్మాణం కాలేదన్నారని మండిపడ్డారు. ప్రతినిత్యం ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రజల కోసం పోరాడుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు పోలీసులను పురమాయించి అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. జూలై 7, 2019 నుంచి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి లెటర్ రూపంలో ప్రతి ఒక్కరిని కూడా అటు సీఎంఓ దగ్గర నుంచి కింద మంత్రులు సెక్రటరీల దాకా కూడా ఎన్నోసార్లు ఈ సమస్యని విన్నవించడం జరిగింది. అయితే ఈరోజు కోటేపాళెం కలుసు దగ్గర ఒక్కరే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దీక్ష చేయాలని చెప్పి ఈ డేటు గత 4 రోజుల క్రితమే ప్రకటించి 10 రోజుల క్రితం పోలీసు వారి అనుమతి కూడా కోరడం జరిగింది. ఏమీ చెప్పకపోగా ఈరోజు ఉదయాన 5 గంటల నుంచి కూడా ఈ మాగుంట లేఅవుట్ ప్రాంతంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా చుట్టుపక్కల మొత్తం బ్యారికేట్లు పెట్టి ఒక మనిషిని రానికుండా ఇంత శ్రద్ధ తీసుకొని అరెస్టు విషయంలో చేస్తున్న వీరు ఒక ప్రజా సమస్య, అదేదో ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్య కాదు, జిల్లా సమస్య. కోటేపాళెం కలుజు మీద ఎలాంటి ఇబ్బందులు ముఖ్యంగా వర్షాల టైంలో పడ్డారో ప్రత్యక్షంగా మీడియా వారికి కూడా తెలుసు. ఈ సమస్యని పరిష్కరించకపోగా ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం దుర్మార్గం. ఇటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా ఇప్పుడే అక్కడి నుంచి సమాచారం వచ్చింది, పోలీసు వారు పోయి బలవంతంగా అక్కడ వేసిన టెంట్లను కూడా తీయాలని కూడా అక్కడ కార్యకర్తలను కూడా బెదిరిస్తూ ఉన్నారు. టెంట్లు వారికి ఏం అడ్డం వచ్చినాయో వీరు ఒక్కసారి ఎవరైనా పోయి చూస్తే ఎక్కడ అక్కడ నడిచే ట్రాఫిక్ కానీ ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా ఇబ్బంది లేకుండా ఒక పక్కన ఆ టెంట్లన్నీ వేసుంటే అవి కూడా తీయమని చెప్పడం చాలా హేయమైన చర్య. ఈ విధంగా ఏదో అరెస్ట్ చేస్తేనో భయభ్రాంతులకు గురి చేస్తేనో సమస్యల మీద వెనక్కి వచ్చేవారు కాదు శ్రీధర్ రెడ్డి గారు. గత 35 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నో ప్రజా ఉద్యమాలు చేపట్టి ఎన్నో పోలీస్ స్టేషన్లు కేసులు లాకప్లు చూసిన వ్యక్తి పోలీసులను పెట్టి భయపెట్టే భయపడేవారు కాదు. ఎన్ని రోజులు ఆపుతారు, ఎన్ని గంటలు ఆపుతారు, తప్పకుండా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి జలదీక్ష అనేది చేయడం జరుగుతుంది. సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం ఆగదు. ఒక్క కోటేపాళెం కలుసు మీదనే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు సమస్యల మీద పలుసార్లు ఈ 4 సంవత్సరాల్లో కలవడం జరిగింది. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.